జవాబుల కార్యక్రమానికి వచ్చేసిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి గత 2 వారాలుగా మీ ముందుకు రాకపోవటం నాకు కూడా ఇబ్బందికరంగానే ఉంది, దయతో క్షమించండి. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధిత పనుల వలన మీ ముందుకు రాలేకపోయాను, ప్రశ్నలు కూడా ఉండిపోయి. కనుక తప్పనిసరిగా రేపటి వారంలో బుధవారం కూడా ప్రత్యేక ప్రశ్నోత్తరాల సమయం పెట్టుకొని మరి బ్యాక్లాగ్గా ఉన్న ఈ ప్రశ్నలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా బైబిల్ నుంచి సమాధానాలని వెతికి తెలుసుకుందాం. ఓకే, మరి మొదటి ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. ప్రియులారా, మొదటి ప్రశ్న తెర మీద క్రీస్తు పేరట వందనాలన్నయ్యా. ముందుగా మీ ఈ ప్రశ్న మీ దగ్గరకు చేరినందుకు దేవునికి స్తోత్రం అన్నయ్యా. నా ఊరు పేరు నా అడ్రస్ తెలియజేయనందుకు నన్ను క్షమించండి. నా వయసు 29. నా ప్రశ్న ఏమిటంటే, మా సొంత గ్రామంలో నేను తరచుగా ప్రార్థనకి వెళుతుంటాను, కానీ అక్కడ జరిగే బైబిల్ బోధకి భిన్నంగా ఉంది, బోధ బైబిల్కి భిన్నంగా ఉంది. నేను నిజమైన వాక్యం తెలుసుకుని ఇప్పటికి 9 సంవత్సరాలైంది అనయ్య. నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇది అబద్ధం, మీరు చేస్తున్నది తప్పు అని ప్రేమతో ఎంత చెబుతున్నా వాళ్ళ బోధనా విధానం అనేది మారలేదు. అన్నయ్య, నేను చర్చికి వెళ్ళలేక ఇంటి కాడనే ఉండలేక సతమతమైపోతున్నాను. ఆదివారం మన డాడీ గారు లైవ్ చూస్తూ బైబిల్ చదువుకుంటూ సింహగర్జన చదువుకుంటూ ఇంట్లోనే ఉంటున్నాను. నేను చేస్తున్నది తప్ప రైటా బైబిల్ ప్రకారంగా దయచేసి మీరే చెప్పండి అని ఎక్కువగా రాసి ఉంటే నన్ను క్షమించండి. ఓకే నాన్న, నువ్వు ఇందులో పేరు ఊరు చెప్పడానికి భయపడేటంతటి ప్రశ్న ఏమీ లేదు. హే నాన్న, ఎనీహౌ నువ్వు బైబిల్కి భిన్నంగా బోధిస్తున్నారు, ఎంత చెప్పినా వినటం లేదన్నప్పుడు వాళ్ళ నుంచి తొలగిపో. బైబిల్కి విరుద్ధమైన బోధ ఎక్కడ జరుగుతున్నా, బైబిల్లు కానివి లేనివి ఎక్కడ మీరు విన్నా మీరు వాటి జోలికి పోకండి, వాటికి మీరు దూరంగా ఉండండి. ఎందుకంటే అపవాది మిమ్మల్ని వంచే ప్రయత్నాలు రకరకాలుగా చేస్తుంటుంది. కాబట్టి హితబోధను సహించే పరిస్థితి ఈరోజు సమాజంలో లేదు. ఇప్పటివరకు జాన్సన్ విక్టర్ గారు చెప్పిన మాటలలోని ఆంతర్యం వక్రీకరించి చాలామంది అపార్థం చేస్తుంటారు. ఎందుకంటే అపార్థం చేయటమే వాళ్ళ లక్ష్యం. వారికి ఎంతసేపు ప్రజలను భిన్నాభిప్రాయాల వైపు మళ్లించి దేవుని యొక్క సత్య జ్ఞానం నుండి తొలగించాలన్న అపవాది అనుచరులు వాళ్ళు. కనుక అటివారికి విముఖుడుగానే ఉండాలి, అటివారి నుంచి తొలగిపోవాలి. అలా తొలగిపోతేనే మనకు మంచిది. ఈరోజున్న ఆధునికతలో వాక్యం మీ అరచేతిలోనే ఉంది, పుస్తక రూపంలో దేవుడు మీ అందరికి అందించాడు. అది ఎంత గొప్ప భాగ్యం! ఎవరో మీకు నేర్పించవలసిన అవసరం లేదు. ప్రపంచంలో భాషలన్నిటిలోనికి తర్జుమా బైబిల్ చేయబడింది అంటే దాని వెనుక దేవుని సంకల్పం ఉంది. దాన్ని మీరు చదవాలి, మీరు తెలుసుకోవాలి. భిన్నమైన బోధలు చేసి ఈరోజు క్రైస్తవ్యాన్ని సర్వనాశనాన్ని వైపు నడిపించారు, నడిపిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ సమాజంలో ఈ దుస్తులు లేకపోలేదు. కనుక వాళ్ళు ఎప్పుడు కూడా సత్యం నుంచి మిమ్మల్ని దూరం చేయాలని, నిజం వైపు నడిపిస్తున్నట్లుగా అబద్ధములోనికి నడిపించి మిమ్మల్ని నిత్యాగ్ని దండనకు ఆహుతులను చేస్తున్నారు. కనుక మీరు జాగ్రత్త పడండి. మీ సౌకర్యార్థం ఈరోజు ఇంత చక్కగా సవివరంగా ఎన్నో విశ్లేషణలతో మీకు ప్రకటించబడుతుంది బైబిల్. అందుకే బైబిల్ విశ్వవిద్యాలయం ఆవిర్భవించింది. అపవాది కన్ను దానిపైన ఉంటుంది, ఆయన మానవ మాతృడు అనేవాడు దాన్ని తాకలేడు. ఎవరైనా ఒకవేళ అలా తాకితే దేవుణ్ణి తాకినట్టే. తాకేవాళ్ళు ఏమవుతారో చూతురు కానీ. ఎందుకంటే అపవాది సింహాసనం ఉన్న చోటు భూమి, దానితో మన యుద్ధం, వాడే మన ప్రత్యర్థి. కానీ ఇందులో దుఃఖించాల్సిన విషయం ఏంటంటే, వాడు ఒక సేవకుడు, పనుడు, పనివాడి మాటలు విని
దేవుని పిల్లలైన వారు వాడు వెంట పోవటం అనేది ఎంత విచారం అండి. నువ్వు రారాజువి, నువ్వు దేవుని వారసుడివి. దేవుని వారసుడిగా ఉండి దేవుని పక్షాన నిలవబడవలసిన క్రైస్తవుడే ఈరోజు అపవాది పక్షాన వాడు చేరాడు అంటే అది నిజంగా దేవునికి ఎంత అవమానకరమైన విషయం. ఒక పనివాడు చెప్పే మాటలను విని దేవుని జ్ఞానాన్ని దూరం చేసుకుంటున్నారు అంటే ఏమండి, వాళ్ళందరూ కూడా ఎంతో అబద్ధంలో ఉన్నారు. చివరికి వారి ప్రాణాలు కోల్పోతున్నారు. వారందరూ కూడా నిత్యాగ్నిదండనకు ఆహుతైపోతున్నారు. నష్టం దేవునికండి, అపవాదికి ఏముంది? వాడు ఎలాగా పోవలసిన వాడే, వాడు ఎలాగా నిత్యనాశనానికి వెళ్ళిపోవలసిన వాడు. కన్ఫర్మ్, వాడి జడ్జిమెంట్ కన్ఫర్మ్ అయిపోయింది. కానీ వాడు పోతూ పోతూ దేవుని పిల్లలైన మనలను తీసుకుపోతున్నాడు. అందుకే కదండి అగ్నుల నుంచి లాగాలనే కదండి ఈ తాపత్రయం. ఈ మాటలు చెబుతుంటే వాళ్ళకి అర్థం కావటం లేదు. భిన్నమైన బోధలు అనిపిస్తున్నాయి. నిజాలు చెబుతుంటే అంగీకరించలేకపోతున్నారు దేవుని పిల్లలారా. అయినప్పటికీ మన ప్రయత్నం మానద్దు. యూదాపత్రికలు చెప్పినట్లుగా కొందరినైనా అగ్నిలో నుంచి కాపాడదాం. కనుక ఎవరైనా బైబిల్కు విరుద్ధంగా ఉన్నారు అని మీకు అనిపించినప్పుడు మీరు అక్కడికి వెళ్ళకండి. ప్రమాదం అని మీకు తెలిసినప్పుడు మీరు జాగ్రత్త తీసుకోండి, అని తప్పేమీ లేదు. ఈరోజు ఈ మాటలు మీ ఇంటిలో మీ చెవిలో వినబడుతున్నాయి. కనుక ఈ సౌకర్యాన్ని దేవుడు కలుగు చేశాడు మీకు. ఒకప్పుడు వ్యక్తి దగ్గరికి వెళ్తేనే కానీ నేర్చుకునే పరిస్థితి లేనప్పుడు ఉండేది అప్పుడు. కానీ ఇప్పుడు వెళ్లకుండానే మీ ముంగిటిలోనికి దేవుని మాటలు వస్తున్నాయి. అది వినండి. ఎక్కడికి మీరు పోవలసిన పని లేదు. ఏదో లోకమంతా జరుగుతున్న విధానంలో ఒక గుడికి వెళ్ళాలి, ఆరాధనలో కూర్చోవాలి, అవి కాదండి. గుడిలో అటెండెన్స్ వేయించుకున్న వారికే పరలోకం అని దేవుడు ఒకళ్ళు బైబుల్లో ఎక్కడైనా చెప్పుంటే అలా మనం చేసి ఉండేవాళ్ళు. కనుక ఏదో నాలుగు గోడల మధ్యకు పోవాలి అన్నా దానికి ఫుల్ స్టాప్ పెట్టండి. కేవలం ఏం చేయాలి అన్న దానికోసం మీరు కూడుకోండి. ఒకరినొకరు పురికొల్పుకోవడానికి కూడుకోవాలి, ఒకరినొకరు హెచ్చరించుకోవడానికి కూడుకోవాలి. కనుక ఒకవేళ ప్రపంచ పరిస్థితులు తారుమారై, ఈరోజు తారుమారుగానే ఉన్నాయి, కలుసుకునే పరిస్థితులు లేవు, 100 మందికి పైగా కూడుకునే అవకాశాలు ఈరోజు రాష్ట్రాల్లో లేవు కోవిడ్ నిబంధనలు, అయినా దేవుని వాక్యం కరువు కాలేదు, మీరు వింటూనే ఉన్నారు. కాబట్టి ఈ సదవకాశాన్ని తప్పనిసరిగా మీరు సద్వినియోగం చేసుకోండి. లోకం అంటారా, లోకం ఎప్పుడు తనవారిని స్నేహిస్తుంది. అబద్ధానికి ఉన్న ప్రాపకం, అబద్ధానికి ఉన్న బలం నిజానికి ఉండదర్రా. అదే ఉంటే మన ప్రభు ఎందుకు సిలువును ఎక్కాలి చెప్పండి? ఏ పాపం చేశాడని, ఏ నేరం చేశాడని మరణానికి అతన్ని సిలువును ఎక్కించారు అంటే అక్కడ గెలిచింది అన్యాయం. కారణం లోకం వాడి స్వాధీనంలో ఉంది. వాడు అన్నాడు, యేసుప్రభుని సవాలు చేశాడు. ఏమని? ఈ లోకం నాది, నా కాళ్ళ మీద పడు. యేసుతో అన్నాడు అంటే వాడు ఏ ధైర్యం లేకుండా వాడు అనలేదండి. అప్పటికే లోకాన్నంతటినీ దుష్టుడు తన వైపు మళ్లించుకున్నాడు. కాబట్టి ఇందులో మనం భయపడాల్సిందేమీ లేదు. దేనినైనా ధైర్యంగా ఎదుర్కోవడానికి బైబిల్ తెలిసిన వాడు సిద్ధంగా ఉంటాడు. కాబట్టి మీలో ఆ ధైర్యాన్ని సాహసాన్ని నింపేది బైబిల్, దేవుని మాటలు. ఆ మాటలు ఎక్కడ దొరుకుతాయో అక్కడికే మీరు వెళ్ళండి. దానికోసం మీరు ఎక్కడికో వెళ్ళలేకపోతున్నామనో, ఏదో చేయలేకపోతున్నామనో మీరేమి నిరుత్సాహపడవలసిన పని లేదు. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. తర్వాత ప్రశ్న, నెక్స్ట్ క్వశ్చన్. శాంతకుమార్ అడుగుతున్నారు, ఏమని? నా పేరు శాంతకుమార్, వయసు 21, ఊరు క్రీస్తు సంఘం, క్రొత్తదొడ్డి, రాయచూరు, కర్ణాటక. 2 కొరింథీ పత్రిక 1:22, ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. ఇందులో సంచకరువు అనగానేమి, సంచకరువుగా అనుగ్రహించటం అంటే ఏంటి? దయచేసిన వాక్యానుసారంగా వివరించగలరని కోరుతున్నాను. ఇక్కడ సంచకరువుగా మనకు ముద్ర వేసి మనకిచ్చింది పరిశుద్ధాత్ముని నాన్న. దేవుడు యేసుక్రీస్తు వారు వెళ్ళిన తదనంతరం మనకి
ఒక గుర్తు వేశాడు ఆయన ఆత్మ ద్వారా గుర్తు ఆయన వాళ్ళము అని అనిపించుకోవడానికి గుర్తు ఆత్మయందు ముద్రింపబడిన వాళ్ళం మనమంతా కూడా ఆత్మ పరిశుద్ధాత్మ యేసుప్రభు వెళ్ళిన తరువాత భూమి మీదకి వచ్చిన ఆత్మ అందుకే ఎఫ్సీలకు రాసిన పత్రికలో ఒక మాట అంటున్నాడు చదవండి బైబిల్ తెరిచి ఎఫ్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 14వ వచనం ఎఫ్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 14 ఏమంటున్నాడు అక్కడ వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడి తిరిగి వాగ్దానము చేయబడింది ఆయన మనకు వస్తాడు అని ఆత్మ చేత దేవుడు మనకి సీల్ వేశాడు ముద్ర వేశాడు అంటున్నాడు ఆ దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు మనమంతా ఆయన సంపాదించుకున్న ప్రజలం కదా విమోచన విముక్తి కలగడానికి ఈ ఆత్మ మన స్వాస్థ్యము పరలోక రాజ్యములో మన కోసం దేవుడు దాచి ఉంచిన స్వాస్థ్యం ఏదైతే ఉందో సంపాదన ఏదైతే ఉందో ఆ స్వాస్థ్యమునకు సంచకరువుగా కాపలాగా మనకు ముద్రించబడి దానికి ఒక గ్యారంటర్ అంటే ఏమండి ఒక 100 రూపాయల నోటు కావచ్చు 500 రూపాయల నోటు కావచ్చు ఈ నోట్ల మీద మరి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంతకం ఉంటుంది అంటే హామీ అంటే నేను దీనికి హామీ ఐ ప్రామిస్ టు పే ద బేరర్ అనే మాట ఉంటుంది అక్కడ అంటే అతను ముద్ర అతని సంతకం ఎందుకు ఉందంటే అతను హామీ ఇస్తున్నాడు అని ఇప్పుడు పరలోక రాజ్యంలో మనం పొందబోయే నిత్య జీవానికి హామీ ఎవరు ఆయనే ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు సంచకరువు అంటే అదే ఆయనే మనకు హామీ ఆయనే మనకు గ్యారంటీ ఆయనే మన పక్షాన మనకు అది అందజేసే వ్యక్తి అంటే ఆయన ద్వారా సర్వసత్యములోనికి మనం నడిపించబట్టే ఈరోజు మనం పరలోకానికి హక్కుదారులం అవుతున్నాం కాదంటారా ఈరోజు పరలోకానికి ఎలా అర్హత సంపాదించాం మనం పరిశుద్ధాత్మ దేవుడు రాకుండా సర్వసత్యములోనికి మనల్ని నడిపించకుండా వెళ్ళగలమా మనం పరలోక రాజ్య ద్వార ప్రవేశం మనకు ఉంటుందా లేదండి పరలోక రాజ్యంలోనికి మనం ప్రవేశించాలి అంటే సర్వసత్యము తెలియాలి మరి అలా తెలియజేసింది ఎవరు మన కోసం 2000 సంవత్సరాల క్రితం ఆ మహాలోకాన్ని విడిచిపెట్టిన ఆ మహా త్యాగమూర్తి కదండి ఆయన భూమి మీద ఉంటున్నాడండి ఆయన ఏం అవసరం అండి ఆయనకి యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చి కేవలం కొన్ని సంవత్సరాలే ఉన్నాడు ఆయన 10 సంవత్సరాలు మాత్రమే ఆయన జీవించాడండి ఆ తర్వాత శిలువ మరణం తర్వాత తిరిగి లేచి శిష్యుల దగ్గర ఒక 40 దినాలు ఉండి ఆయన వెళ్ళిపోయాడు పరలోక రాజ్యంలో సింహాసనం మీద కూర్చొని సర్వాధికారాన్ని పొందినవాడే ముల్లోకాలను ఆయన శాసిస్తున్నాడు ఏలుతున్నాడు ఆయన పరిపాలన క్రింద నడిపిస్తున్నాడు నిర్వహిస్తున్నాడు అన్నిని కానీ భూమి మీద బాధ్యత మనుషులందరి బాధ్యత ఎవరికి అప్పగించాడు తెలుసా పరిశుద్ధాత్మదేవునికి ఆయనే సంచకరువు అన్నదానికి అర్థం అంటే నాయన నేను వెళుతున్నాను అప్పుడప్పుడు చూసారా ఇంటిలో నుంచి ఎవరైనా దూర ప్రయాణం వెళ్ళేటప్పుడు ఇంటిలో చిన్నవారిని పెద్దవాళ్ళ చేతుల్లో అప్పగిస్తారు ఆయన జాగ్రత్త తమ్ముడు జాగ్రత్త అమ్మ జాగ్రత్త అంటే తల్లిదండ్రులు జాగ్రత్త అంటే భద్రమైన చేతులలోనికి అప్పగించటం అది ఎంత వాస్తవమో యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ పరిశుద్ధాత్మ దేవుని భూమి మీదకి పంపి తమ్ముడు నేను వచ్చినంత వరకు నువ్వు జాగ్రత్తగా తమ్ముళ్ళందరినీ చూడాలి నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను నేను మరలా వస్తాను నాన్న ఆజ్ఞాపించిన వెంటనే ఆ వచ్చినంత వరకు తమ్ముళ్ళ బాధ్యత నీదే అని పరలోకంలో జన్మించిన పరిశుద్ధాత్మ దేవుని బాధ్యత మనందరిపైన ఉంది గనుకనే ఆ బాధ్యతను స్వీకరించి మనందరినీ సత్యవాక్యంలో భద్రపరిచి కాపాడి పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడానికి మన పక్షాన ఆయన ఎన్ని బాధలు పడుతున్నాడండి ఉచ్చరింప సత్యము కాని మూలుగులతో దేవునికి ఎన్ని విజ్ఞాపనలు ఎన్ని విన్నపాలు ఆయన ఖాళీగా లేడండి కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఉన్నాడు అంటే మన కోసం ఆయనేనండి ఆయన ఉన్నాడు కాబట్టి దేవుడు పర్లేదు నా కొడుకు యొక్క అధీనంలో వాళ్ళంతా ఉన్నారు నా కుమారుడని క్రీస్తును నమ్మిన వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ దేవుని పరిరక్షణలో ఉన్నారు
అదేనండి దేవునికి కలిగిన నెమ్మది. రోమాపత్రిక 8వ అధ్యాయంలో రాయబడిన మాట అది. 14వ వచనం కావచ్చు, 26వ వచనం కావచ్చు, వీటన్నిటిలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క భద్రత మనకు కనబడుతుంది. అదే సంచకరువు అన్న మాటకి ఏంటంటే హామీ. మీకేం పర్వాలేదు నాన్నగారు, నేను ఉన్నాను కదా, తమ్ముళ్ళు నేను చూసుకుంటాను అని తండ్రికి మన పక్షాన పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన హామీ. అదే నన్ను సంచకరువు అన్న మాటకు అర్థం. ఓకేనా, అర్థమవుతుందా? ఓకే, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ క్వశ్చన్, తర్వాత ప్రశ్నలోకి వెళ్ళిపోతాం. ఓకేనా అన్న, తర్వాత ప్రశ్న వేయండి. అన్నగారు, నా పేరు అశోక్, వయసు 26, సీతానగరం, తూర్పుగోదావరి జిల్లా. తల్లిదండ్రులు చేసిన తప్పులకు ఫలితం వారి పిల్లలు అనుభవించటం ఎలా న్యాయం? ఎందుకంటే అనయ్య, బైబిల్లో చాలా సందర్భాల్లో వ్యక్తులు పాపం చేస్తే దేవుడు వారితో పాటు వాళ్ళ వంశాన్ని నాశనం చేసినట్లు ఉంటుంది. అలా చేయటం న్యాయం అని బైబిల్ చెబుతుంది. కాబట్టి ఇది న్యాయమే, కానీ ఎలా న్యాయం అవుతుంది? పిల్లలకు ఆ పాపానికి సంబంధం లేదు కదా అన్నయ్య, దయచేసి సమాధానాన్ని తెలుపగలరు అండి అని ప్రశ్నిస్తున్నాడు. ఓకే ప్రిలరా, ఇక్కడ ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. పాత నిబంధనలో అంటే ఆయన రాసిన ప్రశ్నలో నిర్గమాకాండం కూడా ఉంది చూడండి. అంటే ఆ సందర్భాన్ని ఆయన ఎత్తి చూపించారు. నిర్గమాకాండం 20వ అధ్యాయం 5వ వచనం, అలాగే 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 16-18 వచనాల ప్రశ్నలో ఆయన ఉద్దేశించారు. ఏమని? నిర్గమాకాండం 20వ అధ్యాయం 5వ వచనం, అలానగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు. అంటే తండ్రులు చేసిన దోషాన్ని కుమారుల మీదకి రప్పిస్తాను అని ఇశ్రాయేలీయులకు ఆయన ఆజ్ఞాపించాడు. ఎందుకంటే నిర్గమాకాండంలో తన ప్రజలైన వారికి దేవుడు చేసిన హెచ్చరిక విన్నానా? 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 16-18 వచనాలు, 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 16-18 వచనాలు, యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డ ఆ బిడ్డను మొత్తినందున అది బహు జబ్బు పడెను. దావీదు ఉపవాసముండి లోపలికి పోయి రాత్రంతా నేలపడ్డాడు. మొత్తం 18వ వచనం చూడండి, 7వ దినమున బిడ్డ చావగా, బిడ్డ ప్రాణముతో ఉండగా మేము అతనితో మాట్లాడినప్పుడు అతడు మా మాటలు వినకుండెను. అంటే మొత్తానికి దావీదు చేసిన తప్పిదానికి ఏమండి, బిడ్డను చంపినట్లుగా అక్కడ ఉంది. అవును, బైబిల్లో ఉంది ఖచ్చితంగా. ఆయన అడుగుతున్న సందేహం ఏంటంటే ఇది ఎంతవరకు దేవునికి న్యాయం? ఏ పాపం ఎరుగని పసిబిడ్డకు దేవుడు శిక్ష అమలు చేయటం అనేది పాత నిబంధన కాలంలో దాన్ని మనం ఎలా సమర్థించాలి? ఓకే ఏమండి, జాగ్రత్తగా వినండి. దేవుడు తీసుకునే ప్రతి నిర్ణయం అది చాలా ఆలోచనాత్మకమైనది, న్యాయబద్ధమైనది. అంటే అన్యాయంగా ఆయన ఎప్పుడు కూడా ఏ శిక్ష అమలు చేయడండి. శిక్ష అమలు చేశాడు అంటే చెప్పి చేస్తాడు. ఏమిటి, దావీదు గారు ఈ పని అంటే దావీదు గారు పొరపాటు చేశారు, పొరపాటులో తన బిడ్డను ఆయన కోల్పోయాడు. ఎవరు ఆ బిడ్డ అంటే బత్సెబ కనిన కుమారుడు. ఎందుకంటే మొత్తినందున అనే పదం ఉంది కదా, 16వ వచనం, ఊరియా భార్య, ఆయన భార్య ఒరిజినల్గా ఆమె, దావీదుకు కనిన బిడ్డను మొత్తినందున యెహోవాయే మొత్తేశాడు, యెహోవాయే చంపేశాడు. ఎందుకు చంపేశాడు? దెర్ ఇస్ అ లా, ఒక రూల్ ఉంది. ఏంటి ఆ రూల్? అదేనండి నిర్గమాకాండం. అది దావీదుకు ముందే నియమించబడింది. ఏమని నియమించబడింది? మరలా చదువుతుంది నిర్గమాకాండం 20వ అధ్యాయం 5వ వచనంలో, నీ దేవుడని యెహోవానగు నేను రోషము గల దేవుడును, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకు రప్పిస్తాను. అంటే ఇది దేవుడు ముందుగా హెచ్చరిక చేశాడు. ఎవరి మీద శిక్ష అమలు చేయకముందు, ఎవరిని నేరస్తులుగా తీర్పు తీర్చకముందు ముందుగానే ఒక హెచ్చరిక జారీ అయింది, ఒక వార్నింగ్ దేవుడు జారీ చేశాడు. ఏంటి ఆ వార్నింగ్? చట్టం. ఏంటా చట్టం తెలుసా? ఎవరైతే నన్ను ద్వేషిస్తారో, నన్ను ద్వేషించి, దేవుని ద్వేషించడం అంటే ఆయన మాటను తృణీకరించటం, ఆయన ఆజ్ఞలను కాదనటం, ఇవన్నీ ఆయన ద్వేషించడంతో సమానం. ఏమండి మరి ఆజ్ఞలలో ఏమండి
ఇశ్రాయేలీయులకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు పాత నిబంధన కాలం సుమ ఇప్పటి కాదండి ఇవన్నీ ఇప్పుడు అప్లికబుల్ కావు ఎందుకంటే చట్టాలు మారిపోయాయి ఆ కాలంలో దేవుడు వాటిని అమలు చేసాడు అంటే దాని వెనక ఒక కారణం ఎందుకు చేసాడు నీ పొరుగువాని భార్యను ఆశించవద్దు అనేది నిర్గమాకాండలోనే చెప్పాడు 20వ అధ్యాయం 17వ వచనం చూడండి ఏమనుంది అక్కడ దేవుడు ఇచ్చిన రూల్ లా చట్టం నిబంధన ఆ నిబంధనలో ఏమనుంది నీ పొరుగువాని ఇల్లు నీకొద్దు నీ పొరుగువాని భార్య కూడా నీకొద్దయ్యా చివరికి అతను దాసుడైనా వద్దయ్యా దాసినైనా వద్దయ్యా ఎద్దునైనా వద్దయ్యా చూసారు ఇవన్నీ చెబుతున్నాడు దేనినైనను నువ్వు నీ పొరుగువాని దాషించవద్దు కనుక నీ పొరుగువాని భార్యను ఆశించవు దావీదు తప్పు చేసావు ఆ తప్పుకు నేను ఆల్రెడీ అక్కడ ఇచ్చిన దావీదు కోసం ఆ రోజు చేసిన చట్టం కాదు కదా ఇది దావీదు పుట్టక కొన్ని వందల సంవత్సరాల ముందు దేవుడు ఇశ్రాయేలు అందరి కోసం ఇచ్చింది దావీదు ఒక్కడి కోసం కాదు అందరి కోసం ఆ చట్టాన్ని ఇచ్చాడు బార్బేరియన్ చట్టం అంటారా అంటే క్రూరమైన చట్టాలు అంటారా ఏమండి ఈ మనుషులు క్రూర మృగాలుగా మారకుండా ఉండాలి అంటే క్రూరమైన చట్టాలే అమలు చేయాలండి కాదంటారా దేవుడు తప్పుగా అమలు చేసేశాడండి దేవుడు కఠినంగా చెప్పాడండి ఏమండి రాళ్ళతో కొట్టేశారు రాళ్ళతో కొట్టమని ఎంతగా ఏమండి రాళ్ళతో కొట్టి చంపడం అంటే చిన్న విషయం కాదు కదండి ఎందుకంత కఠినమైన చట్టాలను అమలు చేశాడో తెలుసా ప్రజల మధ్య ఈ భయంకరమైన శిక్ష అమలు జరుగుతున్నప్పుడు దానిని చూచిన వాడు భయపడి అమ్మో నేను ఎప్పుడు ఇటువంటి పనులు చేయకూడదు ఏమండి ఇస్లాం దేశాల్లో తప్పు చేశారు అనుకోండి శిక్ష నాలుగు గోడల మధ్య చేయరండి మన దేశంలాగా ఎక్కడో సెంట్రల్ జైల్లోనో నాలుగు గోడల మధ్య తెల్లవారుజామున శిక్షలు అమలు చేయరు నడి రోడ్డు మీద ప్రజలందరినీ పిలిచి చూస్తుండగా ఇప్పటికీ స్టిల్ నౌ అలా అమలు చేయటం వల్లండి నేరాల సంఖ్య ఆ దేశాలకి మన దేశాలకి చూడండి కంపారిటివ్గా ఈరోజు డెమోక్రసీ ఉన్న మన దేశాలలో మనకున్న చట్టాలలోని ఇవ్వబడిన శిక్షలు కానివ్వండి వారి దేశాల్లో వారికున్న శిక్షలు కానివ్వండి అక్కడ చూస్తే నేరాల సంఖ్య అక్కడే తక్కువగా ఉంటుంది ఎమిరేట్స్లో నేరాలు ఉండవండి పీక తీసేస్తారు చేతులు తీసేస్తారు నరికేయటమే అది ప్రజల మధ్య బహిరంగంగా ఏమండి ఎన్ని చట్టాలు చేస్తున్నా ఇంకా చూసారా ఇప్పటికీ మన దేశంలో దారుణమైన చట్టాలు చేశారు రకరకాల పేర్లను పెట్టి చట్టాలు చేశారు కానీ ఎక్కడ ఇవి ఆగుతున్నాయి చెప్పండి ఎందుకంటే భయం పోయింది ప్రజలకి పసిబిడ్డను లేదు వృద్ధురాలను లేదు నడివయస్కురాలను లేదు వివాహితను లేదు సమాజం అంత క్రూరంగా మారిపోయిందంటే కారణం సరియైన విధానంలో శిక్షలు వాళ్ళకి అమలు కాకపోవటమే ఆ రోజు దేవుడు కఠినమైన చట్టాలు ఎందుకు చేశాడు తెలుసా ప్రజలు క్రూరంగా చావాలని కాదండి అర్థం చేసుకోవాలి ప్రజలను హింసించి చంపాలన్న క్రూరుడు కాదు దేవుడు ఆ చట్టాన్ని చదివిన వాడు ఎవడైనా సరే తప్పు చేయడానికి భయపడాలి అమ్మో నేను ఒకవేళ తప్పు చేస్తే రాళ్లతో కొడితే ఇంత దారుణంగా నేను కూడా చస్తానేమో అనే సందర్భాన్ని వాడు జ్ఞాపకం చేసుకొని తప్పు చేసే ముందు ఆలోచించాలి ఏమండి భారతదేశంలో ఉన్న వాళ్ళే నేరస్తులే భారతదేశంలో ఉన్నవాళ్ళు చాలా నేరాల సంఖ్య విపరీతంగా ఉంది మరి వీళ్ళే విదేశాలలోనికి వెళ్ళి పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ ఎందుకు జరగటం లేదు ఇస్లామిక్ దేశాలలో ఎందుకు వీళ్ళు వెళ్ళి అక్కడ నేరాలు చేయలేకపోతున్నారు అంటే అక్కడ చట్టాలు చాలా స్ట్రిక్ట్గా అమలుపరుస్తారు గనుక అర్థమైందా మీకు అక్కడ చట్టాలను చాలా తీక్షణంగా పరిగణించి తప్పు చేసిన వాడు ఎవడైనా సరే కానివ్వండి నడి రోడ్డు మీద శిక్ష అందరూ చూస్తుండగా శిక్ష అలా చేయటం వల్ల మిగిలిన వాళ్ళకి భయం కలగాలి అందుకే ఆ దేశాలలో నేరాల సంఖ్య తక్కువగా ఉంది మన దేశంలో నేరాల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది దీనికి మరలా ఏదో రకాలుగా మలిచి మానవ హక్కులని అదని ఇదని చెప్పడం కాదండి దేవుడు ఆ రోజు ఆ చట్టాన్ని చేశాడు అంటే మనిషి మనస్సును మార్చాలి మొదట అది ఈరోజున్న చట్టం
ఈరోజు నూతన ధర్మశాస్త్రంలో దేవుడు ఏం చెప్పాడంటే, రే నువ్వు చెట్టు చెడిపోయిన తర్వాత, చెట్టు ఎదిగి కుళ్ళిపోయిన తర్వాత నరకడం అనుకుంటున్నావా? కాదు, దాని ప్రారంభంలోనే నువ్వు దానికి, దాని రోగానికి మందు వెయ్యాలి, రూట్స్లోనూ మందు వెయ్యాలి, ఆలోచనలోనే నువ్వు దాన్ని భగ్నం చేయాలి. అది ఈరోజు నేర్పిస్తున్నాడు. కానీ ఈరోజున్న యేసు ప్రభు అమలు చేసే ఈ చట్టాన్ని ఈ సమాజం అమలు చేయాలంటే మరలా కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. వెంటనే మారిపోద్దా? ఎందుకంటే మహావృక్షం అయిపోయిందండి. ఈరోజు సమాజ పరిస్థితి, నేరాల పరిస్థితి వేళ్ళూనేసింది. దాన్ని వెంటనే మీరు పరిష్కరించగలరా? చాలామంది హేళనగా మాట్లాడుతుంటే, క్షమిస్తే సమాజం మారిపోద్దా, ప్రేమిస్తే సమాజం మారిపోద్దా? ప్రారంభించాలి దేన్నైనా. మొదట వాడి మనస్సును మార్చాలి, వాడి నేర ప్రవృత్తిని తీసేయాలి. అంటే వాడి యొక్క గుండె లోతులలో నుంచి, హృదయాలోచనలో నుంచి, వాడి తలంపుల్లో నుంచి వాడిని పవిత్రుడుగా మార్చే పరిస్థితిని యేసుప్రభు తీసుకురమ్మన్నాడు. అది వెంటనే జరిగిపోద్దా? అలా జరగాలి అంటే దాన్ని ప్రారంభించాలి. ఇంకా ముందుకు వెళితే చిన్ననాటి నుంచి నేర్పించాలి. అది చిన్నపిల్లవానిగా ఉన్నప్పుడే బైబిల్ యొక్క బోధన, బైబిల్ యొక్క భయం, దేవుడు అంటే భయం వాళ్ళని నింపగలిగితే వాళ్ళు చెడు జోలికి వెళ్ళరండి. చెడు వాళ్ళని ఆహ్వానించినా దాని వైపు కూడా వాళ్ళు చూడరండి. అంటే అక్కడ నుంచి ప్రారంభించాలి వైద్యం. అలా జరగాలి అంటే ఇప్పటి నుంచి ఒక సమాజాన్ని, చిన్నపిల్లల తరం నుంచి ఒకటి, రెండు, మూడు, నాలుగు తరాలు, ఐదు తరాలు అయితేనే కానీ సమాజం అంతా మరలా, ఎందుకంటే బేసిక్స్ నుంచి మార్చాలి. ఎందుకంటే ఇప్పటికే ముదిరిపోయింది సమాజంలో చెడు, తారాస్థాయికి చేరిపోయింది. ఈ సమాజాన్ని మనం పైన నరికేసినంత మాత్రాన అది అరికట్టగలమా? లేదండి. దాని వేళ్ల నుంచి పీకేయాలి. అంటే సరికొత్త సమాజం, నవ సమాజం నిర్మించబడాలి. అవునా? అవును. నవ సమాజం రావాలి. నవ సమాజం ఎలా వస్తుంది? వీళ్ళ అందరూ మారుతారా? కరడుగట్టిన వాళ్ళండి, పాషాణాలుగా మారిపోయిన వాళ్ళండి. కనుక లేత హృదయాలై మారిన వాళ్ళు, వాళ్ళ దగ్గర నుంచి ప్రారంభించాలి వైద్యం, మార్పు. కాబట్టి దేవుడు ఆ రోజు, క్రీస్తు పూర్వం ఆ రోజు ఈ బార్బేరిక్ లాస్, ఈ క్రూరమైన ఈ చట్టాలు, అది మనుషులు క్రూరంగానే ఉండొచ్చు, కానీ ఆ క్రూరమైన చట్టం వలనే, శిక్ష వలనే మనుషులు తప్పు చేయడానికి భయాన్ని కలిగి ఉండేవాళ్ళు. కనుక దావీదుకు తన కొడుకును ముత్తాడు అంటే, ఏ ముందు దావీదు చదవలేదా ధర్మశాస్త్రాన్ని? మోషే ధర్మశాస్త్రాన్ని దావీదు చదవడా? దావీదుకు అతీతం కాదు చట్టం, దావీదు కూడా అప్లై అవుతుంది చట్టం. మరి దావీదు చదవలేదా? మోషే ద్వారా ఆజ్ఞాపింపబడిన ఆజ్ఞల్లో నేను పొరుగు వారిని, భార్యను ఆశించకూడదు అనే చట్టం దావీదుకు తెలియదా? తెలుసు, తెలిసే చేశాడు. మరి దేవుడు నువ్వు తప్పు చేస్తే దానికి శిక్ష ఏంటో కూడా అదే నిర్గమాకాండం 20:5 చెప్పాడుగా. ఏమని చెప్పాడు? నన్ను ద్వేషించే వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి వస్తుంది. తండ్రి తప్పు చేస్తే శిక్ష కొడుక్కు కూడా పడుతుంది అన్నప్పుడు, ఏమండి నిజంగా నేను తండ్రిని అయితే, ఒకవేళ నేను తప్పు చేసినందుకు నా కొడుకు, ఆడకొడుకు కూడా శిక్ష విధించాలి, విధించాల్సిన పరిస్థితి ఉంది అంటే, ఏమండి తండ్రిగా నేను ఎంత జాగ్రత్తగా ఉండాలి? అంటే నేను తప్పు చేస్తే నా కొడుకు కూడా దానికి శిక్షార్హుడా? నా మనవడు కూడా శిక్షార్హుడా? అంటే తప్పు చేసే ముందు ప్రతి తండ్రి, తండ్రి స్థాయిలోనే ఇది అరికట్టబడాలి. అంటే కొడుకులకు మీద శిక్ష వెళ్లకుండా ఉండాలి అంటే తండ్రులు జాగ్రత్త పడాలి. ఎందుకంటే దేవుడు అన్నమాట నెరవేరుతుంది. అంటే ఇక్కడ దేవుడి ఆజ్ఞ ఇచ్చింది నీ పిల్లలను కూడా నేను శిక్షిస్తాను అని కాదండి. ఈ మాట విన్న ప్రతి తండ్రి కూడా, నేను తప్పు చేస్తే నా పిల్లలకు కూడా శిక్ష వర్తిస్తుందనే భయం తండ్రులకు కలగాలని. ఏమండి ఈరోజు మన దేశంలో చట్టాలు లేవా? నరహత్య చేస్తే నిన్ను ఉరితీస్తారనే చట్టాలు లేవా? ఉన్నాయి. కానీ ఎందుకు జరుగుతున్నాయి? వాళ్ళకి ఖాతరు లేదు, వాళ్ళకి భయం లేదు. మరి ఎందుకుందా శిక్ష? ఆ చట్టం ఐపీసీ 302 ఎందుకుందా? మన చట్టంలో మంచిదేనా? మంచిదే, మంచిదేనండి. అమ్మో నేను ఇలా చేస్తే నన్ను ఉరితీస్తుంది. ఏమండి ఈ మధ్య ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కోవింద్ గారు ఒక కొత్త చట్టం మీద సంతకం పెట్టారు. ఏంటది? ఎవరైనా పసిపిల్లల మీద దారుణానికి అఘాయిత్యాలకు తలపడితే, ఏమండి
వాళ్ళు చెరచటం, వాళ్ళు చంపటం ఇలాంటి దారుణమైన అకృత్యాలకు పాల్పడితే వాళ్ళకి ఉరి శిక్ష. సంతకం పెట్టాడు ఆయన. ఎందుకు దాన్ని అమల్లోనికి తీసుకొచ్చారు? ఎన్ని జరుగుతున్నాయండి ఈ సందర్భాలు, చంపేయడమే, పసిపాపను కూడా చూడకుండా చంపేయటం. అంటే ఎంత క్రూరత్వం పెరిగిపోయింది అంటే ఇలాంటి వాళ్ళు సమాజంలో ఉండకూడదు అని చట్టం వాళ్ళు అమలు చేయడానికి ఆచరణలకు తేబోతున్నారు, తెచ్చేశారు కూడా. దేవుని పిల్లలారా, ఎందుకు చేశారు? ఈ సమాజానికి భయం కలగాలి అన్నదే కదా. అంటే చెయ్యమని సమాజం ప్రోత్సహిస్తుందా చట్టం? నో, నువ్వు చెయ్యొద్దురా, ఈ చట్టాన్ని చూసి నువ్వు చెయ్యకురా, హత్య చేయకునాయనా, దొంగతనం చేయకునానా, వ్యభిచారం చేయకునానా, ఇవన్నీ చేస్తే ఈ సంబంధిత నేరాలకు ఈ చట్టాలు ఉన్నాయని ఆయన అని నిన్ను భయపెట్టడానికి చట్టం ఉన్నప్పుడు. అంతేగాని రాయబడిన చట్టం నిన్ను ప్రోత్సహించదు అది తప్పు చేయడానికి. అలాగే దేవుడు రాయించిన చట్టం కూడా నిన్ను తప్పు చేయమని ప్రోత్సహించడానికి కాదు, నువ్వు తప్పు చెయ్యకుండా నిన్ను నిగ్రహించడానికి, ఆపడానికి. దేవుడు రాయించాడు అది కూడా కఠినంగా, ఎందుకంటే మానవ మనస్తత్వాలు దేవుడికి తెలుసు. కన్నవాడండి ఆయన, తన పిల్లల మనస్సులు ఏంటో ఆయనకు తెలీదు, తెలుసు. కనుక వీళ్ళకి ఎలా ఉండాలి చట్టాలు? ఇస్రాయేలులైన వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వారి మనస్తత్వాలు ఎలాంటివో దేవుడికి తెలుసు. కాబట్టి వీళ్ళని నేను కంట్రోల్లో పెట్టాలి అంటే ముందు నేను నా భయం వీళ్ళకు ఉండాలి. నా భయం వీళ్ళకి రావాలి అంటే నా చట్టాన్ని వీళ్ళకు ముందు నేను వ్రాయించి ఇవ్వాలి. అందుకే మోషే ద్వారా ఆ సేనాయి పర్వతం మీద ఎన్నిటిని ఎందుకు దేవుడు వ్రాయించాడు? కనుక అలా వ్రాయబడిన వాటిలోనే ఇదొకటి. ఏదది? తండ్రులు తప్పు చేస్తే పిల్లల మీద కూడా దోషం ఎలతాదనే చట్టాన్ని నువ్వు చదివినప్పుడు తండ్రి అయిన ప్రతి ఒక్కడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. కనుక అయ్యో నేను తప్పు చేస్తే ఏ పాపం, తెలియని నా కొడుకు కూడా శిక్ష వాడికి పడుతుంది. మరి దేవుని పక్షాన ఏ పాపం తెలియని వాడిని చంపేయటం వల్ల దేవుడు వాడికి అన్యాయం చేశాడా? ఉదాహరణకు అనుకుందాం, బత్సేవ కుమారుని దేవుడు మొత్తేశాడండి, ఆ బిడ్డకు జరిగే అన్యాయం ఏంటి మీరు చెప్పండి? ఇంకా ఈ లోకంలో ఉంటేనే వాడికి ప్రమాదం. ప్రాణం పోసిన వాడు ప్రాణం తీసే అధికారం ఉంది కాబట్టి ముందుగానే ఆ బిడ్డను తీసేసుకున్నాడు. అంటే పసిబిడ్డలకి పరలోక రాజ్యం వాళ్ళదే కదా. అసలు లోకంలో మంచి చెడులు ఎరుగని వాడు అంటే వాడు ఆ క్షణంలో వాడు చనిపోవటం లోకానికి అదేదో నేరంగా అనుకున్నా దేవుని విషయంలో అది చాలా సమంజసం. అంటే బత్సేబ బిడ్డను తీసుకోవటం వలన, దావీదు బిడ్డను మొత్తటం వలన ఆ బిడ్డకు కలిగే అన్యాయం ఏమీ లేదు. అతడు చక్కగా నెమ్మది పొందు చోటు పరదేశులకు వెళ్ళిపోయాడు. అతనికేం ఆపద, అతనికేం హాని కలిగింది, అతనికేం అన్యాయం జరగలేదే. ఒక విధంగా దేవుడు మేలే చేశాడు. అది లోకానికి అర్థం కాదు, వదిలేయండి. కానీ బ్రతుకున్న వీళ్ళకి బుద్ధి రావాలి కదా. బుద్ధి రావాలి అంటే రే నీతో పాటు నీ పిల్లలను కూడా నేను శిక్ష అమలు చేస్తాను అని ఎందుకు అన్నాడు తెలుసా? తల్లిదండ్రులైన వారు భయపడాలి. వాళ్ళని భయపెట్టడం కోసం చేసిన చట్టం అండి. అర్థమవుతుందా దేవుని మనస్సు? ఉదాహరణకి మీకు ఇంకా అర్థం అవ్వడానికి లైవ్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. మీ అందరికీ తెలుసు లైవ్ నా మన నార్త్ కొరియా వాడు ఒక సాడిస్ట్ లాంటివాడు కిమ్, ఏమండి మీకు తెలుసు కదా. నార్త్ కొరియా ప్రపంచ దేశాలతో సంబంధం లేదు ఆ దేశాలకి. వాడు పెట్టిన ఛానలే వస్తుంది అక్కడ, వాడు వినిపించిన మాటలే రేడియోలో వినిపిస్తాయి అక్కడ, వాడు చెప్పినదే అక్కడ పత్రికలు ప్రచురిస్తాయి. బయట దేశాలతో సంబంధం లేదు. ఈవెన్ ఇంటర్నెట్ అన్ని ఆంక్షలతో కూడినవి. ఇంటర్నెట్ లేదండి, ఉన్నా వాళ్ళు అనుకున్నదే చూడగలరండి. ప్రభుత్వ నియంత్రణ దానిపైన ఉంది. ఎందుకంటే మంచిదేనా? మంచిదే కొన్ని విషయాల్లో. ఈరోజు చూడండి ఏమండి, ఈరోజు సమాజంలో దారుణాలు పెరిగిపోవడానికి కారణం ఒకనాడు సినిమా వ్యవస్థను మనం అనుకుంటే ఆ సినిమా వ్యవస్థను దారుణంగా మించి వచ్చినదే ఈరోజు సోషల్ మీడియా అనే ఈ దరిద్రమైన వ్యవస్థ కదా. ఒకప్పుడు తప్పుడు సినిమాలు చూడాలి అంటే థియేటర్లకి ఏమండి దాక్కుని దాక్కుని వెళ్ళేవారు జనం, సిగ్గుపడుతూ ఒకళ్ళు ఎవరైనా చూస్తారేమో అనే భయంతో. ఇప్పుడు నీ అరిచేతిలో ఉందండి. అరిచేతులు ఏంటది? సెల్ ఫోన్, మొబైల్, ఎన్ని యాప్స్ దానిలోని ఏమండి, నువ్వు అనుకున్న చిత్రాలు, నువ్వు అనుకున్న సందర్భాలు ఏవైనా చెడువి అంతా నీ అరిచేతిలోకి తీసుకుని వచ్చాడు. దానికి నియంత్రణ లేదు. ఒక సినిమా థియేటర్లో ఫిల్మ్ రిలీజ్ అయిందంటే దానికి సంబంధించిన ఒక సెన్సార్ బోర్డు ఉంది టోటల్ ఇండియా. అది సెన్సార్ బోర్డు వాళ్ళు నియంత్రించి అన్నీ కూడా
ఆమోదించిన తర్వాత అది రిలీజ్ అవ్వాలి. అది రేటింగ్ బట్టి దాని వాళ్ళ పెద్దోళ్ళు వెళ్ళాలి, లేదా చిన్నపిల్లలు వెళ్ళాలి, వెళ్ళొచ్చు. అది యూఆ ఏఆ ఏమండి, ఇలా రకరకాల రేటింగ్స్ అనేవాళ్ళకు ఉన్నాయి. ఒక ఒక తెర మీద ప్రదర్శించబడే సినిమాకి ఉంది నియంత్రణ. ఈవెన్ న్యూస్ మీడియా ఛానల్స్ వాళ్ళకు కూడా బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ఏమండి, జాతీయ బ్రాడ్కాస్టింగ్ వ్యవస్థ దానికి ఉంది. ఏది పడితే అది ప్రచురించడానికి వీల్లేదు, ఏది పడితే అది నువ్వు చూపించడానికి వీలు, దానికి కొన్ని ఆంక్షలు ఉన్నాయి. కానీ ఈ ఆంక్షలు లేని ఒక దౌర్భాగ్య పరిస్థితిలోనికి ఈరోజు ప్రపంచం వెళ్ళిపోయిందంటే దానికి కారణం సోషల్ మీడియా కాదా? సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎన్ని అల్లర్లు, ఎన్ని గొడవలు, ఎన్ని అక్రమాలు, ఎన్ని దారుణాలు ఈరోజు సమాజంలో ఈ విపరీతకర పరిస్థితులు రావడానికి కారణం వాడి సెల్ చాలండి, వాడిని చెడిపోయడానికి, వాడి మొబైల్ చాలండి, వాడిని పాడు చేయడానికి. ఏమండి, ఇంటిలో భార్య లేదు, వాడి దగ్గర స్మార్ట్ ఫోన్ మాత్రం ఉంటుంది, మరి చూసిన వాడు వాడికి నచ్చినవని దీనికి ఆంక్షలు లేవే? ఏమండి, యూట్యూబ్లో ఏముంటుంది నియంత్రణ చెప్పండి? ఈరోజు వెబ్సైట్స్కి ఏముంది నియంత్రణ? మరి నార్త్ కొరియాలో కిమ్మగడ చేసిన మన భారతదేశంలో ఎందుకు చేయలేకపోతున్నారు? ఎందుకు చట్టాలు తీసుకురాలేకపోతున్నారు? ఎందుకు నియంత్రణ చూపలేకపోతున్నారు చెప్పండి? చెయ్యరు వీళ్ళు. ఏ ఒక పబ్జీని బ్యాన్ చేశారు అంటే కంట్రోల్ నీ దగ్గర ఉందా? ఉంది, కానీ ఎందుకు చెయ్యరు? అందులో ఏవో లాభాలు, దాని వెనకాల బడాబడా హస్తాలు ఏమండి. ఆ ఛానల్స్ ఈరోజు టిక్టాక్ అనే దాన్ని నువ్వు బ్యాన్ చేసేసావు, పబ్జీ అనే దాన్ని బ్యాన్ చేసేసావు. ఏ అలా ప్రతిదీ సోషల్ మీడియాలో ఎవడ మొబైల్లోకైనా వచ్చే ముందు దాన్ని నియంత్రించే హక్కు, మానిటరింగ్ ప్రభుత్వానికి లేదా? తలుచుకుంటే అవదా? అవుతుంది. నార్త్ కొరియా దేశం చేయగలుగుతున్నప్పుడు మన భారతదేశం ఎందుకు చేయలేకపోతుంది? అంటే ఫ్రీడమ్ అంటే నీకు నచ్చినట్టుగా ఉండి చెడిపోవడం అని అర్థం. ఏమండి, స్వేచ్ఛ స్వతంత్రం అనగానే నీకు నచ్చినట్టుగా బ్రతకటం అంటే దాని అర్థం చెడిపోవడానికి కాదు, నువ్వు ఉపయోగించవలసిన స్వేచ్ఛ స్వాతంత్రం. నువ్వు బాగుపడి సమాజంలో 10 మందిని బాగు చేయడానికి యూజ్ చేసేదే ఈ స్వేచ్ఛ. మీరు దుర్వినియోగం చేసుకోవడానికి కాదు ఇవ్వబడింది ఈ డెమోక్రసీ అని చెప్పడానికి. ఈరోజు మన రాజ్యాంగం మనకిచ్చిన డెమోక్రసీ దేనికి ఇచ్చింది? చెడిపోవడానిక, నీకు నచ్చినట్టుగా చేయడానిక. అందుకే కదండి ఈరోజు దారుణాలు. ఎవడు సినిమాకి వెళ్ళవలసిన అవసరం లేదండి. ఈరోజు నువ్వు ఏమండి పెద్దలు చూడవలసిన మాత్రమే చూడవలసినవి నువ్వు ఎక్కడికో వెళ్ళి వెండి తెర మీద చూడవలసిన అవసరం లేదండి. ఇప్పుడు అంత మొబైల్ నీ చేతిలో పెట్టింది అపవాది, చెడిపోరా, చూసి చెడిపోరా. అక్కడ చెడిపోతున్నారండి, అక్కడ మనిషి పర్వర్ట్గా మారిపోతున్నాడు, సైకోగా మారిపోతున్నాడు, ఆవేశానికి గురవుతున్నాడు, చూచి పాడు చేయాలి అనుకుంటున్నాడు. అది కంటికి కనిపించిన పసిబిడ్డైనా వాడు ఊర్చుకోలేకపోతున్నాడండి. ఏమండి ఈ మధ్యన జరిగిన దారుణమైన సంఘటనలో ఆ చిన్నారి మనసులో ఏముందా? అంటే ఆమెను కూడా చూచి నిన్ను నువ్వు నియంత్రించుకోలేకపోయి అంటే నువ్వు దేనిని చూచి నువ్వు నియంత్రణ తప్పావు? ఏం చూచి నువ్వు వేడెక్కిపోయావు? ప్రతి వాడి చేతిలో స్మార్ట్ ఫోన్, దానికి నో నియంత్రణ, దానికి ఏ చట్టాలు లేవు, దానికి ఏ పరిధులు లేవు, దాన్ని ఎవడు గమనించేవాడు లేడు. ఇలా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళిపోవటం వల్ల ఏమండి బొడ్డోడని పసివాడు కూడా ఈరోజు నేర ప్రవృత్తి ఎందుకు వచ్చేస్తుంది వానిలో కాదా? ఇదంతా దుష్టుడి పని కాదా? నేరం జరిగి నువ్వు స్వతంత్రం ఇచ్చేసి వాడు చచ్చిపోయిన తర్వాత చంపేసిన తర్వాత ఇప్పుడు నీకు చట్టాలు కావాలా? అసలు నువ్వు స్వేచ్ఛ ఎందుకు ఇవ్వాలి? స్వేచ్ఛ కూడా ప్రతిదానికి నియంత్రణ అవసరం. స్వేచ్ఛ అంటే నువ్వు పడుకోవడానికి స్వేచ్ఛ, నువ్వు తినడానికి స్వేచ్ఛ, అంతేగాని తప్పు చేయడానికి కాదు స్వేచ్ఛ. ఈరోజు చూడండి విదేశాలు ఎందుకు ప్రతి ఒక్కడు ఫారిన్ కంట్రీ పోవాలనుకుంటాడు? విదేశాలకు ఎందుకు పోవాలనుకుంటున్నాడు? అక్కడున్నంత స్వేచ్ఛ మిగతా దేశాల్లో ఉండదు కనుక. ఎందుకంటే బాగా అడ్వాన్స్ అయిపోయాయి, మమ్మల్ని ఎవడేం అడగకూడదు, మాకు నచ్చినట్టు మేము చేస్తాం, మాకోసం నచ్చినట్టు చట్టాలు చేయండి, మగాళ్ళు మగాళ్ళు పెళ్లి చేసుకుంటాం, ఆడవాళ్ళు ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటాం, మీరెవరు అడగడానికి అని అడుగుతున్నాయి ఈరోజు ఆ దేశాలు. చట్టాలు చేశారు, ఎవరు మీకు నచ్చినట్టుగా జీవించండి రా. దేవుని పిల్లలారా, చట్టాలు వద్దా వీళ్ళకి? వీళ్ళకి నియంత్రణ వద్దా? ఈరోజు సోషల్ మీడియాకి నియంత్రణ లేదండి. లేకపోవడం వలన ఈరోజు ఏమండి వాడు ఎంత చిన్న వయస్సు, అలాంటి వాళ్ళు కూడా ఎందుకు నేరస్తులుగా మారిపోతున్నారు?
తప్పు జరిగిన తర్వాత కఠినమైన శిక్షణ అమలు చేయటం కాదు ముందు నువ్వు నియంత్రణ వాడు స్వేచ్ఛకు నియంత్రణ వాడు చూసేదానికి నియంత్రణ వాడు చేసేదానికి నియంత్రణ ఇది లేకుండా చట్టాలు కఠినమైన చేస్తే సరిపోతాయా ఎక్కడ మందు వెయ్యాలో ఈ సమాజానికి తెలియదు పెద్దలు అన్నారు సూడు ఒక దగ్గర చొరక ఒక దగ్గర అని ఎక్కడ నేరం జరుగుతుందో అక్కడ వెయ్యాలి మందు తప్పు చేసిన తర్వాత నేరస్తుడికి వేయడం కాదు శిక్ష ఆ తప్పు ఎక్కడ ప్రారంభమైందో వాడు నల్ల గుండెల్లోనే తీసుకుని రావాలి పరివర్తన అక్కడ మార్చు వాడు తప్పు చేయకుండా అక్కడ నియంత్రించు దైవభక్తిని చూపించు దేవుని మీద భక్తిని పెంచు ఇవి చేసావు అనుకోండి అదిగోండి మత మార్పిడి చేస్తున్నారు చూసారా సమాజం గతి తప్పిపోయిందండి సమాజం అన్కంట్రోల్ అయిపోయిందండి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా వీళ్ళని నియంత్రించలేరండి నార్త్ కొరియాలో ఉన్న చట్టం ఏంటో తెలుసా ఎవడైనా ఒకవేళ దేశంలో తప్పు చేసి దేశాన్ని విడిచిపెట్టి పోతే ఆ దేశంలో ఉన్నవాడి కుటుంబం అంతటిని జైల్లో వేస్తాడు వాడు తెలుసా మీకు అండ్ కొడుకు ఎక్కడైనా తప్పు చేసి ఒకవేళ దేశం వదిలిపాడు ఏమండి నార్త్ కొరియా వదిలి సౌత్ కొరియా వచ్చేసాడు అనుకోండి లేదా చైనా పారిపోయాడు అనుకోండి అప్పుడు వాడి సంబంధిత బంధువులు ఎవరెవరు ఉన్నారో అందరినీ తీసుకొని జైల్లో వేస్తారు అక్కడ అంటే పారిపోయేవాడు కూడా ఎందుకు పారిపోకుండా భయంతో ఆ దేశంలో ఉంటున్నాడు తెలుసా అయ్యో బాబా నేను కానీ ఏమైనా తప్పు చేస్తే నేను వెళ్ళిపోయిన తర్వాత నేను ప్రేమ పెంచుకున్న నా తల్లి నా తండ్రి నా తోబుట్టువులు ఏమండి నా రక్త సంబంధికులు వీళ్ళందరికీ శిక్ష అమలు జరుగుతాయి అందుకని చాలా చాలా కట్టుబాట్లు ఉంటారండి వాళ్ళంతా కూడా చూసారా అంటే ఎప్పటికీ ఆ నియంత్రణ అక్కడ ఉందంటే నీ కుటుంబానికి కూడా శిక్ష వేస్తాను అంటున్నాడంటే కుటుంబానికి శిక్ష వెయ్యాలన్నది కాదు అక్కడ ఆలోచన అక్కడ కుటుంబాన్ని కాపాడుకోవాలంటే నువ్వు తప్పు చెయ్యకు ముందు నీ కుటుంబాన్ని ఇబ్బంది పరిచే పని నువ్వు చెయ్యొద్దు అని చెప్పే సూచనది అది మీకు అర్థమైతే ఇప్పుడు ఈ మాట మీకు అర్థం అవ్వాలి ఏంటి ఆ మాట చదవండి ఆ మాట నిర్గమకాండం 20:5 రెండో మాట అండి నన్ను ద్వేషించే వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు నేను తప్పు చేస్తే నా కుటుంబం కూడా శిక్ష అనుభవిస్తాదనే భయం నీకు ఉంటే అసలు తప్పు చేయడానికి అడుగు వెయ్యవు అని భవిష్యత్తులో నువ్వు తప్పులోనికి వెళ్లకుండా ముందే నియంత్రించడానికి దేవుడు ఆ రోజు తీసుకున్న మంచి చట్టం అండది మంచి చట్టం పౌలు గారు తిమోతికి రాస్తూ మొదటి పత్రికలు ఏమంటున్నారు చూడండి 5వ అపొస్తలుడైన పౌలు తిమోతి గారికి రాస్తున్న మొదటి పత్రిక 5వ 20వ చూడండి ఏమంటున్నారు ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయు వారిని అందరి ఎదుట గద్దించు అందరి ఎదుట గద్దింపు రావాలి ఎందుకు చెప్పాడు ఎలా ఇతరులు కూడా తప్పు చేయకుండా ఉండాలి అని అదండి దేవుని ఆలోచన అంతేకాని శిక్ష అమలు చేయాలని కాదు ఏమిటి దేవుడే తన పిల్లల కోసం చట్టాలు ఎందుకు చేశాడు వీళ్ళు తప్పు చేసేయడం వీళ్ళు తప్పు చేసినందుకు శిక్ష అమలు చేయాలని సంతోషం కాదండి ఆయనకి ఒరే నాయన ఇంత దారుణమైన చట్టాలు ఉన్నాయి కనుక నిన్ను జాగ్రత్త పరుచుకోను ఆయన నీ కుటుంబాన్ని కాపాడుకోను ఆయన ఇదండి ఈ హెచ్చరిక మాటలు తెలియజేయటం కోసం ఆ రోజు వాళ్ళకిచ్చాడు ధర్మశాస్త్రం కనుక అది న్యాయమేనా దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాడండి మనిషిని తప్పు చేయడానికి ముందే నియంత్రించాలన్న మంచి ఉద్దేశంతో ఆ రోజు దేవుడు అమలు చేసిన చట్టాలు అవన్నీ కూడా తప్పు కాదు ఎవడు తప్పన లేడు ఈరోజు స్వతంత్రం ఇవ్వబట్టే ఈరోజు అనేక దేశాల్లో దారుణమైన పరిస్థితులు నెలకొట్టున్నాయి అందుకేనండి అందుకే కనుక దేవుడు చేసిన చట్టాలు రాళ్లతో కొట్టేమనడేటండి దేవుడు ఆ మరి ఏమండి మనకు ఊరేస్తారండి ఊరిలో ఉన్న ఆంతర్యం ఏంటో తెలుసా వాడు ఎక్కువ పెయిన్ అనుభవించకూడదు అంటే ఈ మెడ దగ్గర నుంచే టోటల్ బ్రెయిన్కి కనెక్షన్ ఉంటుంది బాడీ అంతటికీ కూడా ఎందుకు ఊరేస్తారో తెలుసా అలా ఊరివేయటం వల్ల వాడికి పెయిన్ అనేది లేకుండా జస్ట్ కొన్ని సెకండ్స్లో వాడు చచ్చిపోతాడు ఎందుకంటే బ్రెయిన్ నుంచి బాడీ డిస్కనెక్ట్ అయిపోద్ది ఈ మెడ నరాల వల్ల టోటల్గా అంతా కూడా బ్రెయిన్కి కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి అది ఎప్పుడైతే మనం వీరు చేసామో అది ఎప్పుడైతే మనం డిస్కనెక్ట్ చేశామో ఇక బాడీకి పెయిన్ అనేది తెలియకుండానే అతను మరణంలోనికి వెళ్ళిపోతాడు అని మరణాన్ని మన దేశంలో అప్లై చేశారండి కానీ విదేశాల్లో
కొన్ని ప్రాంతాల్లో రాళ్లతో ఎందుకు చంపుతున్నారు? రాళ్లతో ఎందుకు కొట్టాలి? ఎడు తొందరగా చావడండి. వాడు ఎంత వేదన అనుభవించాలి? ఒక్కొక్క రాతి దెబ్బకి ఎంత బాధ అనుభవించాలి? ఇలా బాధ అనుభవించి 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 చావాలి. అంటే స్లో డెత్, మరణం కూడా చాలా మెల్లగా వస్తుందన్నమాట. రోమీయులు సిలువు మరణాన్ని ఎందుకు ఎంచుకున్నారు అనుకున్నారు? యేసు ప్రభువును ఒక్కడిని సిలువేయడానికి కాదని, మొదట నుంచి ప్రజలను నేరస్తులైన వారిని శిక్ష వెంటనే వీడు చావకూడదు, వీడు బాగా బాధ అనుభవించి చావాలి అని సిలువు మరణాన్ని పెట్టారండి. వాడు చేతులకు మేకులు కొట్టాలి, సిలువు మీద ఎక్కించాలి నేరస్తుల్ని. ఒకవేళ అప్పటికీ వాడు రక్తం కారి చచ్చిపోకపోతే కాళ్ళు విరగ్గొట్టి చంపాలి. చూసారా ఎన్ని దారుణమైన పరిస్థితులు? అప్పటికీ యేసుప్రభు వారు ఉదయం 9 గంటలకు ఆయన్ని సిలువునెక్కిస్తే రమారామి 3 అయిందండి. ఇన్ని గంటలు ఆయన సిలువు మీద ఉన్నది అంటే చాలా పెయిన్ఫుల్ డెత్. ఆ రోజు వాళ్ళు ఎందుకు అలా పెయిన్ఫుల్ డెత్ ఇవ్వాలనుకున్నది తెలుసా? మిగిలిన వాళ్ళు భయపడాలి అని. అవునండి. కనుక దేవుడు ఆ రోజు పాత నిబంధన కాలంలో ఎంత చట్టాలు ఎందుకు అమలు చేశాడో తెలుసా? మనుషులను దారిలో పెట్టాలి. కనుక ఆయన చేసిన చట్టాన్ని తప్పు అనే అధికారం ఎవరికి లేదండి. ఆయన ప్రతిది ఏది చేసినా మానవాళి మేలు కోసం చేశాడు. నిజంగా నువ్వు రాళ్లతో కొట్టించుకోవడం ఇష్టం లేదా? అది తప్పు చేయకు, తప్పు చేయకు. నిన్ను తప్పు నుంచి నియంత్రించడానికి కఠినమైన చట్టం అదండి దాని ఉద్దేశం. కనుక నాన్న, ఇక్కడ ఈ మాటలు నువ్వు అడిగిన ప్రశ్నలో దావీదు తప్పు చేశాడా? అవును చేశాడు. అందుకు శిక్ష అమలైందా? అమలైంది. ఎందుకంటే ఆయన పాత నిబంధన చట్ట ప్రకారంగా ఉన్నాడు గనుక. ఎందుకో తెలుసా? దావీదు రాజైన దావీదికి జరిగిన సంఘటనను చూసి మిగిలిన వాళ్ళు ఎప్పుడూ కూడా ఇతరుల భార్యలను కోరుకోకూడదు అనే భయం కలగాలి. ఒరే దావీదు కొడుకునే మొత్తేశాడు, చంపేశాడు దేవుడు. భయం కలిగించడానికి ఇటువంటి దుష్కార్యం చెయ్యకూడదు అనే భయాన్ని కలిగించడం కోసం ఆ రోజు తన చట్టాన్ని అమలు చేశాడు. అందుకే తండ్రి చేసిన దోషం కుమారుల మీదగా రప్పించాడు. దోషం అంటే ఆయన మరణం ఇచ్చాడండి అంతే. అంతేగాని నిజంగా దేవుడు అన్యాయస్తుడు ఎప్పుడవుతుందో తెలుసా? తండ్రి తప్పు చేస్తే కొడుకును కూడా నరకానికి పంపినప్పుడు. అవునా? తండ్రి తప్పు చేస్తే కుమారుడికి కూడా నిత్యాగ్నిదండన విధించినప్పుడు దేవుడు అలా చేయడుగా? పసిబిడ్డగా ఉన్నప్పుడే వాడిని చంపేశాడు అంటే పసిబిడ్డలది పరలోకం. వాళ్ళు అర్హత సంపాదించుకున్నారు, వాళ్ళు నెమ్మది పొందే చోటుకి వెళతారు. అంటే ఒక విధంగా వాళ్ళకి మంచి చేశాడు దేవుడు. కాబట్టి నాన్న, దేవుడు చేసిన ప్రతి చట్టం ఆ సమాజానికి, ఆనాడు ఆ మనుషులందరినీ కూడా భయంలో ఉంచుతూ సన్మార్గంలో నడిపించడానికి ఆ రోజు తీసుకున్న చట్టం. కానీ తర్వాత దాన్ని కూడా మార్చేశాడు. ఇక నేను తండ్రుల దోషాన్ని పిల్లల మీదకి రప్పించను అనే మాటలు కూడా బైబిల్లో రాయబడ్డాయి. అది నువ్వు బైబిల్ చదువు. ఏనా మార్చేశాడు. ఇక యేసుప్రభు కాలంకి వచ్చేసరికి నాయన ఇక చాలా శరీర సంబంధమైన కఠినమైన చట్టాలు అమలు చేసి కాదు నాయన మార్పు, తన హృదయాన్ని మార్చాలి. మనుషుని యొక్క మనస్సులో నుంచి ఏవైతే లోపల నుంచి వస్తున్నాయో అవే మనుషులు అపవిత్రునిగా చేస్తున్నాయి, కనుక అక్కడ మార్చాలి అని ఇదిగోండి తన జీవం కలిగిన మాటలను తలంపులలోనికి పంపి దొంగలను, జారులను, నరహంతకులను, వ్యభిచారులను అందరినీ మార్చే ప్రయత్నం రూట్స్లోనికి తీసుకువెళ్ళాడండి. అది కొత్త చట్టం. ఈ కొత్త చట్టం కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్త చట్టంతో పాత చట్టం చేస్తే నేరం, కొత్త చట్టంలో చూస్తే ఆలోచిస్తేనే నేరం. కనుక ఇంకెంత భద్రంగా ఉండాలి. కాబట్టి దేవుడు చేసే ఆయా కాలాలలోని మార్పులు బట్టి, చట్టాలను అమలును బట్టి ఎప్పుడు ఆయన తప్పు చెయ్యలేదు. అది సమాజానికి విరుద్ధమైనది కాదు. ఆయన తీసుకున్న ప్రతి చట్టం, ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం, అమలు చేసిన ప్రతి శిక్ష అది న్యాయబద్ధమైనది. ఓకేనా? ఓకే. గాడ్ బ్లెస్ యూ. టైం అయిపోయింది. మిగిలిన ప్రశ్నలన్నీ కూడా నెక్స్ట్ వీక్ వెన్స్డే స్పెషల్ క్లాస్లో మాట్లాడుకుందాం. గాడ్ బ్లెస్ యూ. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీ పిల్లలుగా మాకు నీ మహాజ్ఞానాన్ని ఉపదేశించి మీ అమూల్యమైన మాటలను అభ్యసించుటకు మాకు కల్పించిన అవకాశాన్ని బట్టి ధన్యవాదాలు. పిల్లలందరిలో మీరు తీసుకున్న నిర్ణయాల పట్ల గౌరవం, మీరు ఆలోచించే ఆలోచనల పట్ల మర్యాద నీ పిల్లలు పొందగలుగుటకు వారి మనోనేత్రాలు వెలిగించండి. మీరు మా తండ్రిగా,
మా మంచిని ఉద్దేశించి సమస్తమును చేయువారనేది ఈ సమాజానికి అర్థమయ్యేటట్లుగా మేము చెప్పగలిగే అవకాశాన్ని నీ పిల్లలు విన్న నీ పిల్లలకు నేర్చుకున్న నీ పిల్లలకు మందరికి అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రీ.